దాల్చిన చెక్క ఓ మంచి సుగంధ ద్రవ్యం, అంతేకాదు ఆరోగ్యానికి దివ్య ఔషధం కూడా. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. జలుబుని కంట్రోల్ చేయడం నుంచి మొదలుకుంటే అధిక బరువును తగ్గించుకోవడం, ఆథరైటిస్, గుండె సంబంధిత వ్యాధుల నివారణ, మధుమేహం కంట్రోల్ ఇలా చెప్పుకుంటూ పోతే దాల్చిన చెక్క ఉపయోగంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కావు. అవేంటో, దాల్చిన చెక్కను ఏ విధంగా ఉపయోగిస్తే ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన చెక్కతో ఉండే 41 సమ్మేళనాల వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని అధ్యయనాల్లో నిరూపితమైంది. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు, గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు, చుండ్రు తగ్గుతాయి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రకరకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ను పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. దీన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దాల్చిన చెక్క మన శరీరంలో కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువులను తగ్గించడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా చూస్తుంది. గ్లాసుడ్ గోరువెచ్చని నీటిలో ఓ నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకుంటే 3 నెలల్లోనే సులభంగా బరువు తగ్గచ్చు. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల అది కీళ్లనొప్పులు కలుగు చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాదు, దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయటం వల్ల కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇక మధుమేహం రోగులకైతే ఇది ఓ అద్భుత ఔషధం. మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది. నిత్యం ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటుంటే మధుమేహం తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గించే గుణాలు కలిగి ఉన్నందున టైప్ 2 మాత్రమే కాదు, టైప్ 1 మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క ద్రావణం మధుమేహం పేషెంట్స్కు కూడా చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహంను తగ్గించి పరిస్థితిని మెరుగుపరిచి ఇన్సులిన్ సెన్సిటివిటీని శరీరంలో మెరుగుపరుస్తుంది. ఇక దాల్చిన చెక్క మెదడుకు రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ నివారించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గులను సమర్థవంతంగా తగ్గిస్తుంది దాల్చిన చెక్క. ఇందులో పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాల్చిన చెక్కలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నందున రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది మరియు గుండె జబ్బుల నుండి కాపాడుతుంది, దీర్ఘాయువును ఇస్తుంది. నోటి దుర్వాసనకు, దంత సమస్యలను తగ్గించడానికి ఇది చక్కని చిట్క. అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన నూనె నోటిలోని బ్యాక్టీరియాను నిరోధించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని, గ్యాస్ సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విరోచనాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే బ్యాక్టీరియా చనిపోయి అజీర్ణం తగ్గి ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక దాల్చిన చెక్క యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వేర్వేరు రకాల వాపును తగ్గించడానికి సహాయపడతాయి. క్యాన్సర్ నిర్మూలనలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని సినామల్డిహైడ్ అనే పదార్థం శరీరంలో క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడుటకు సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క పొడితో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఫేస్ మాస్క్, స్క్రబ్, మొటిమల నివారణకు, చర్మ వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా, తేమగా, అందంగా మార్చుతుంది. అయితే అతి సర్వత్రా వర్ణయేతన్నట్టు తగిన మోతాదులో మాత్రమే దీన్ని నిత్యం తీసుకోవడం మేలు.